పేరు మీది? మర్రెప్ప సార్. మర్రెప్ప. మర్రెప్ప, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప అమ్మ క్లినిక్? నాది కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, ఆదోని. ఆదోనికి వచ్చినావు, ఏం బాధతో వచ్చినావు? ముక్కు సైనస్ సార్. సైనస్ ప్రాబ్లం, ఏమేమి బాధలు ఉండే? స్మెల్ రాకపోయేది, వాసన గుర్తుపట్టకపోతుంది. అస్సలకి లేదు. ఏం వాసన తెలియకపోతుండే? నాకేమీ తెలియదు సార్. ఇంకోటి, ఎన్ని సంవత్సరాల నుంచి? ఒక 5-6 సంవత్సరాల నుంచి బాధ ఉంది నాకు. 5-6 సంవత్సరాల నుంచి? మరి ఏం చేసారు డాక్టర్లు? ఆపరేషన్ చేశారు సార్. చేసారా? ముక్కులో చేశారు. ముక్కులో ఆపరేషన్ చేసారు. చేసినారు. మరి తగ్గిందా? తగ్గలేదు సార్. మళ్ళీ తగ్గలేదు. చేసిన 6 నెలలకి మళ్ళీ చేయాలన్నారు. మళ్ళీ ఇది బాడీలో మొత్తం ఇది ఇంజక్షన్ వేస్తే కూడా ఆయాసం లేసేటట్టు అవుతుంది. దానివల్ల నేను ఆపరేషన్ చేయించుకోలేదు. మీరు యూట్యూబ్లో చూసి వచ్చిన సార్. నేను యూట్యూబ్లో చూసి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాం. ఇక్కడ వచ్చి వాడినాక ఎన్ని రోజులు వాడినాం? నెల అయింది సార్ అంతే. మీరు ఒకటే నెల వాడినాం? అంతే సార్. ఒక్క నెలలో ఏమేమి మార్పు వచ్చింది? స్మెల్ వచ్చింది. వాసన గుర్తుపడుతున్నా? వాసన గుర్తుపడుతున్నా. తుమ్ములు తగ్గినాయి. వాటర్ కారేది కూడా తగ్గినాయి. వెరీ గుడ్ సార్. ఇచ్చినాక ఎన్ని రోజుల్లో మార్పు వచ్చింది? వారం రోజుల్లో సార్. వారం రోజులే మార్పులు వచ్చేసి మంచిగా అయిపోయినావు. మరి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే హోమియోపతి స్లో అంటావా స్పీడ్ అంటావా? స్పీడ్ సార్. స్పీడే కదా? స్పీడే. మరి హోమియోపతి స్లో స్పీడ్ స్లో పని చేస్తే తీపి గులకలు అంటారు కదా కొంతమంది. లేదు సార్, స్పీడ్. అది కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్. వారంకే నాకు స్మెల్. 6 సంవత్సరాల నుంచి వాసన లేకుండా సైనసైటిస్తో వాసన గుర్తుపట్టకుండా ఉన్నటువంటి కేసు హోమియోపతి మందులతో వారంలో మార్పు నెలలో తగ్గిందంటే ఎంత ఫాస్ట్ ట్రీట్మెంట్ సార్! ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది. ముక్కులు కూడా జామ్ అవుతుండే సార్ అప్పుడు, ఇవి వాడక ముందు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాయి. శ్వాస ఆడుతుంది, మంచిగా బాగా ఆడుతుంది. ఎప్పుడో ఒకసారి జామ్ అవుతుంది అంతే. ఇంకా తర్వాత మాస్క్ పెట్టుకొని జాగ్రత్తలు ఉంటే మీకు ఇక అది మొత్తం కంప్లీట్. ఇంకో 2 నెలలు వాడాలి. వాడితే మొత్తం అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఆపరేషన్ చేసినా సక్సెస్ కాకుండా ఎలా విధా విధిగా ఉన్న సమస్యను హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ చేస్తున్నామంటే హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ డాక్టర్ ఉంటేనే ఈ రిజల్ట్ కనిపిస్తుంది. ప్రజలకు తెలియాలి. ఆపరేషన్ చేయకముందు ఆస్తమ అనేది లేదు సార్ నాకు. ఆపరేషన్ చేసిన ఆ రోజే ఆస్తమ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆపరేషన్ చేసినాక ఇంకో కొత్త సమస్య వచ్చింది. ఆస్తమ సమస్య వచ్చింది. ఆ సమస్య నాకు అస్సలు లేదు ఆస్తమ అనేది. ఆపరేషన్ చేసిన తిరిగా తెల్లారా ఆస్తమ స్టార్ట్ అయింది. ఆ మందుల ఓవర్ డోస్ వల్ల నీకు ఆస్తమ డెవలప్ అయింది, లంగ్స్ ఎఫెక్ట్ అని. ఇలాంటి కాంప్లికేషన్ వస్తుంటాయి ఏమన్నా? అది ఏం లేకుండా నోట మందు తీపి గులికలు వేస్తే నీ రోగం తగ్గిందంటే మరి ఎంత అద్భుతం మందు సార్! ఇది ప్రజలకు తెలియాలి. నీ అభిప్రాయం ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ.